హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఐఫోన్ XS మ్యాక్స్, ఇది వచ్చేసరికి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. సో ఈ రోజు వచ్చేసరికి రెండింటి బెంచ్ మార్క్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం, అలాగే పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా మనం చేయబోతున్నాం అనమాట. సో అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఏదైతే ఓల్డ్ ఐఫోన్ ఉంటుందో, ఓల్డ్ ఐఫోన్ అండ్ డేటాని న్యూ ఐఫోన్లోకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇందులో వచ్చేసరికి మనకి A12 బయానిక్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు, ఇందులో వచ్చరికి A13 బయానిక్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. సో రెండు వచ్చరికి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లే, రెండు వచ్చరికి యాపిల్ ప్రాసెసర్లే అనమాట. సో మనకి A12 బయానిక్ చిప్ సెట్ ఇప్పటికీ మనకి పవర్ఫుల్ చిప్ సెట్ అని చెప్పాలి. సో A13 అయితే వచ్చేసింది. సో A13 దీనికన్నా బెటర్ స్కోర్ ఎంతవరకు చేస్తుంది బెంచ్ మార్క్లు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ముందుగా కనుక చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్లోనూ చూసుకుంటే మనకి ఐఫోన్ XS మ్యాక్స్లో వచ్చేసరికి ఎక్కువ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న మొబైల్ కాబట్టి అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇందులోసరికి మనకి అప్లికేషన్స్ అయితే ఏమి లేవు. సో ఇది సీల్ మొబైల్, కొత్త మొబైల్ కాబట్టి ఇందులో ఎటువంటి అప్లికేషన్స్ నేను ఇంకా అయితే ఇన్స్టాల్ చేయలేదు. సో ఈ రకంగా మనం బెంచ్ మార్క్స్ టెస్ట్ చేసామంటే అది కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఇందులో ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో అందువల్ల ఏం చేస్తానంటే నేను ఇందులో ఉన్న అప్లికేషన్స్ మొత్తం అన్ని ఇందులోకి అయితే ఇన్స్టాల్ చేయాలి, అంటే ఇది మొత్తం అంతా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట ఇందులోకి వచ్చేసరికి ఈ డేటానంతా. దానికన్నా బిఫోర్ మనం మొబైల్ కొనగానే బెంచ్ మార్క్ అనేది ఎంతవరకు తీసుకుంటుంది కొత్త మొబైల్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా నేను వచ్చేసరికి ఆంటిట్యూ స్కోర్ అయితే టెస్ట్ చేస్తాను. సో యాంటిట్యూడ్ స్కోర్ అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక చూసుకుంటే 455,011 స్కోర్ అయితే చేసింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్రాండ్ న్యూ స్కోరు, మనం బ్రాండ్ న్యూ మొబైల్ కొన్నప్పుడు మనకి ఈ స్కోర్ అయితే వస్తుంది. ఇందులో ఎటువంటి అప్లికేషన్స్ అయితే మనం ఇంకా ఇన్స్టాల్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత స్కోర్ చేస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో, అంటే ఇందులో ఉన్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం అంతా నేను ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఆ తర్వాత మళ్ళీ రెండు కలిపి మనం ఈక్వల్గా అయితే టెస్ట్ చేద్దాం, అప్పుడు మనకు సరైన స్కోర్ అయితే తెలుస్తుంది. సో టోటల్ స్కోర్ అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి సిస్టమ్ వచ్చేసరికి 9,209 స్కోర్ అయితే చేసింది. ఇంకా సిపియూ స్కోర్ వచ్చేసరికి 686,532 స్కోర్ అయితే చేసింది. సో మనకి ఇక్కడ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇందులో పర్ఫార్మెన్స్ స్కోరు అలాగే వచ్చరికి యాంటిట్యూడ్ స్కోరు ఏ రకంగా తీసుకుంటుంది అనేది చూద్దాం. ముందుగా వచ్చరికి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇప్పుడు ఆ మొబైల్లోని డేటా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇందులో ఉన్న ఏదైతే డేటా ఉందో ఇదంతా అయితే రిమూవ్ చేయాలి. నేను మొత్తం డేటా అయితే రిమూవ్ చేసేస్తాను ఫస్ట్. సో ఇప్పుడు ఈ మొబైల్లోని డేటా మొత్తం అయితే ఎరేజ్ అయితే చేసాను. తర్వాత ఇప్పుడు ఓల్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఇందులో డేటాని ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూసారు కదా, వెంటనే మనకి ఇదైతే రియాక్ట్ అయింది. సో ఇక్కడ మనకి కంటిన్యూ అని చెప్పి చూపిస్తుంది కదా, సో ఇక్కడ మనం కంటిన్యూ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఒక నాయిస్ అయితే కనిపిస్తుంది. ఈ నాయిస్ని మనం ఇక్కడ ఈ కెమెరాతో అయితే క్యాప్చర్ చేయాలి. ఇందులో మనకి కెమెరా అయితే చూపిస్తుంది. సో క్యాప్చర్ ఈ నాయిస్ని ఇది క్యాప్చర్ అయితే చేసింది. సో ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తుందో సో కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఇక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సెట్ చేసి పాస్వర్డ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇందులో సిస్టమ్ సెట్టింగ్స్తో నుంచి అప్లికేషన్స్ మొత్తం అన్నీ మనకి ఇందులోకి వస్తే వచ్చి చేరుకుంటాయి. సో ఇప్పుడు ఫేస్ ఐడి అయితే అడుగుతుంది. సో ఫేస్ ఐడి కంటిన్యూ. సో ఫేస్ ఐడి కూడా ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఒకసారికి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఫోన్ అని అడుగుతుంది, డౌన్లోడ్ ఫ్రమ్ ఐక్లౌడ్ అని అడుగుతుంది. సో మనం ట్రాన్స్ఫర్ ఫర్ ఐఫోన్ నుంచి కొడతాను. ఐక్లౌడ్ నుంచి డౌన్లోడ్ అవసరం లేదు, ఆల్రెడీ డేటా మొత్తం ఇందులోనే ఉంది కాబట్టి. సో అగ్రీ, కంటిన్యూ, కంటిన్యూ. సిరి కావాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపో వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫరింగ్ డేటా టు ఐఫోన్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. సో మొత్తం ఇందులో ఉన్న డేటా అంతా ఇక్కడికైతే షిఫ్ట్ అవుతుంది అనమాట. దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇది మళ్ళీ మనకి రీస్టార్ట్ అవుతున్నట్టుంది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెటప్ అంతా మళ్ళీ చేసుకుంటూ రీస్టోర్ చేసుకుంటుంది అనమాట. మొత్తం అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇందులో మనకి సేమ్ సెట్టింగ్స్, సేమ్ వాల్ పేపర్స్ అన్ని మనకి యాస్టీస్ అయితే వచ్చేస్తాయి ఇందులో. సో ఈ టైంలో మనం బెంచ్ మార్క్ టెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది లోడ్లో ఉంది, ఇది ఇంత ముందు అన్లోడ్లో అవుతుంది, అంటే ఇందులో ఎటువంటి స్టోరేజ్ లేదు, అంటే ఎటువంటి అప్లికేషన్స్ లేవు కాబట్టి ఆ టైంలో టెస్ట్ చేస్తే అంత పర్ఫెక్ట్ కాదు. సో రీస్టోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. రీస్టోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు రెండిట్లోనూ సేమ్ మనకి
అవే అప్లికేషన్స్, సో అవే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం అంతా సేమ్ డిటో అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం బెంచ్ మార్క్ టెస్ట్ అయితే చేయొచ్చు. ఇంకా మనకి అప్లికేషన్స్ అయితే లోడ్ అవ్వాలి. ఇక్కడ లోడ్ అయితే అవుతున్నాయి వన్ బై వన్. సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్లికేషన్స్ అన్నీ లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు నేను టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో వీటన్నిటికీ ప్రాసెస్కి మనకి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు, చెప్పలేము. సో అప్పుడు మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, డేటా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ మనం పాస్వర్డ్తో సహా అలాగే ఐక్లౌడు, కాంటాక్ట్స్, కాల్ లోగు, ఫొటోస్, తర్వాత యాప్స్, గేమ్స్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, సో మొత్తం అన్నీ మనకి యాజ్ టీస్ ఓల్డ్ మొబైల్ ఏ రకంగా అయితే ఉన్నాయో సో సేమ్ యాజ్ టీస్ మనకి ఇందులోకి అయితే వచ్చేసింది అనమాట, సిస్టమ్ సెట్టింగ్స్తో సహా వచ్చేసరికి. సో వాట్సాప్ డేటా కూడా మనకైతే కంప్లీట్ అయితే వచ్చేసింది. మనకి ఐఓఎస్ టు ఆండ్రాయిడ్ చేయడానికి కానీ, ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ చేయడానికి కానీ వాట్సాప్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సో చాలామంది అడుగుతూ ఉంటారు. సో అది కూడా వీళ్ళు ఫీచర్ తీసుకొస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. సో ఇంకా మనం బెంచ్ మార్క్ టెస్ట్ అయితే చేద్దాం. సో ముందుకొచ్చేసరికి యాంటిట్యూడ్ స్కోర్ చూద్దాం, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్ చేద్దాం. సో స్టార్ట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఓల్డ్ డేటా అయితే చూపిస్తుంది. ఇంతకుముందు పాత ఐఫోన్లో నేను తీసిన ఏదైతే స్కోర్ ఉందో అదే స్కోర్ ఇక్కడ చూపిస్తుంది. దాని కారణం ఏంటంటే మనం డేటా ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసరికి రెండింటిని టెస్ట్ అయితే చేద్దాం. స్కోర్ అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. రెండిట్లోనూ చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే మనకు స్కోర్ కనిపిస్తుంది. టెన్ఎస్ మ్యాక్స్ వచ్చేసరికి 350,000 వరకు స్కోర్ చేస్తే, 11 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 452,000 స్కోర్ వరకు అయితే చేసింది. సో స్కోర్లో చూసుకుంటేనే మనకి చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి సిపియులోను అలాగే జీపీయూలు అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో సిపియు జీపీయూ విషయంలో వచ్చేసరికి మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి. సో ఇంతకుముందు స్కోర్తో కంపేర్ చేసి చూసినట్టయితే పెద్ద తేడా అయితే లేదు, కానీ ఇంతకుముందు వచ్చేసరికి మనకి 455,000 దగ్గర స్కోర్ చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి 452,000 స్కోర్ అయితే చేసింది, ఎందుకంటే అప్లికేషన్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఉంచాం కాబట్టి. సో ఇప్పుడు స్కోర్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ మనకి ఏదైతే ఫస్ట్ ఉన్న ఆ అంకె ఉందో 450,000 చేంజ్, సో అది మాత్రం అలాగే నిలబడింది అని చెప్పాలి. ఇప్పుడు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి స్కోర్ చేస్తుంది అనేది తెలిసిపోతుంది. సో పర్ఫార్మెన్స్ స్కోర్ అయితే ఇక్కడ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్లో A13 చిప్ సెట్ అయితే మనకి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా సిపియులో కూడా చూసుకున్నట్టయితే సిపియులో చాలా డిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు పర్ఫార్మెన్స్ స్కోర్లో కూడా. సిపియులో చూసుకుంటే ఇక్కడ 487,000 స్కోర్ దగ్గర చేస్తే ఇక్కడ ఒకసారికి 689,000 స్కోర్ వరకు మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మనకి A12 బయోనిక్ చిప్ సెట్తో కంపేర్ చేసి చూసినట్టయితే A13 చిప్ సెట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేశారని తెలుస్తుంది అనమాట. సో చాలా వరకు పర్ఫార్మెన్స్ విషయంలోనూ అలాగే బెంచ్ మార్క్ స్కోర్ విషయంలోనూ చాలా వరకు మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంది ఈ రెండిట్లోనూ. సో ఈ వీడియో ద్వారా మీరు 10S మ్యాక్స్ అలాగే ఒకసారికి 11 ప్రో మ్యాక్స్ ఈ రెండు బెంచ్ మార్క్ స్కోరు అలాగే పర్ఫార్మెన్స్ టెస్ట్ చూసి అలాగే పాత ఐఫోన్ డేటాని ఎలాగ కొత్త యాపిల్ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడి కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, అలా మీ సలహాలు సందేహాలు అని ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.